ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. అయితే ఈ నెల 30 తారీఖున ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అంతేకాదు జూన్ 8వ తేదీన తన మంత్రివర్గ కేబినెట్ను కూడా ప్రకటించబోతున్నారు. అయితే అసలు సమయం వృధా చేయకుండా వీలైనంత త్వరగా కేబినెట్ను ప్రకటించి మంత్రులను ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకుంటూ పాలనను సాధించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. అయితే మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలనే దానిపై విశ్లేషణలు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా జూన్ 8న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండబోతుందని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పిస్తారు అనే దానిపై ఇప్పుడు తీవ్రమైన ఆసక్తి కనబరుస్తుంది. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను స్థితిగతులను చక్కదిద్దే ప్లాన్లో నిమగ్నమై ఉన్నారు. కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చిత్తూరు జిల్లా పొంగనూరు అసెంబ్లీ నుంచి వైసీపీ విజయం సాధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రెవెన్యూ శాఖ మంత్రిగా కేబినెట్లోకి తీసుకోవడం జరుగుతుందని తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.